మాయా తోడేలు ఈ కథ 1945లో బోస్టన్లో జరిగింది. సెయింట్ జోసెఫ్ కాలేజీలో ముగ్గురు స్నేహితులు చదువుకునేవారు. రాస్, జెనీ ఇంకా నిక్. వాళ్ళు ముగ్గురు చాలా మంచి స్నేహితులు. వాళ్ళెప్పుడు కలిసే ఉంటారు. ఒకరోజు సాయంత్రం కాలేజ్ ముగిసిన తర్వాత ముగ్గురు గేటు దగ్గర నుంచొని మాట్లాడుకుంటున్నారు. మాటల్లో పడి చాలా రాత్రైపోయిందన్న సంగతి వాళ్ళు గమనించనే లేదు. గైస్, వీకెండ్ లో మీరిద్దరూ మా ఇంటికి రండి, చిల్ అవుదాం. కానీ నాకు అసైన్మెంట్ ఉంది. అరే జెనీ, ఒప్పుకోవచ్చు కదా? నువ్వు రాకపోతే అసలు ఏ ప్రయోజనము ఉండదు. సర్లే బాబు, ఓకే, నేను వస్తాను. జెనీ, రాజ్, నిక్కి రోడ్ వైపుకి చూసినప్పుడు వాళ్ళకి దూరంగా ఒక మనిషి కనిపిస్తూ ఉంటాడు. అతను వాళ్లనే చూస్తూ ఉండడం కనిపిస్తుంది. మీకు కూడా ఇలాగే అనిపిస్తుందా, ఆ విచిత్రమైన మనిషి మనల్నే చూస్తున్నాడు అని? సరిగ్గా చెప్పావు, ఉండు, వాడి సంగతి నేను చూసుకుంటాను. నిక్ ఆ వ్యక్తి వెనకాలే పరిగెడుతూ ఉన్నాడు. ఇక ఆ వ్యక్తి కూడా చాలా వేగంగా అడవి వైపే పరిగెడుతూ ఉన్నాడు. ఓ, నాకే వీడి వేగాన్ని చూపిస్తున్నాడా? వీడిని నేను అస్సలు వదిలిపెట్టను. నిక్ కూడా అడవిలో అతని వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. నిక్ పరిగెడుతూ పరిగెడుతూ చాలా వరకు అడవి లోపలికి వచ్చేస్తాడు. తన చుట్టుపక్కల చూసేసరికి అతనికి అక్కడ ఎవరూ కనిపించరు. రాత్రి అయిపోయి ఉంటుంది. అది కూడా పున్నమి రాత్రి. పున్నమి రాత్రిలో నిక్ అడవిలో ఒంటరిగా ఉండిపోతాడు. అప్పుడే తనకనిపిస్తుంది చెట్లల్లో నుంచి తననెవరో చూస్తున్నారు అని. పైగా అతని కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. నిక్ కంగారు పడి అక్కడి నుంచి పారిపోవటానికి ప్రయత్నిస్తాడు. ఇక విచిత్రమైన వ్యక్తి కూడా తన వెనకాలే పరిగెడుతూ ఉంటాడు. నిక్ పరిగెడుతూ పరిగెడుతూ అడవిలోని పెద్ద కొండపైకి వెళ్లిపోతాడు. అక్కడ అతనికి పెద్ద లోయ కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఎక్కడికి వెళ్ళాలి? ఓ గాడ్, ప్లీజ్ హెల్ప్ మీ. నిక్ కంగారు పడుతూ లోయ వైపే చూస్తూ ఉంటాడు. అక్కడ తన వెనకాలే ఒక మనిషి గట్టిగా ఊపిరి పీలుస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. నిక్ భయపడుతూ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక మనిషి కనిపిస్తాడు. అతని కళ్ళు ఎర్రగా మెరుస్తూ ఉన్నాయి. ఎవరు నువ్వు? నిక్ చూస్తూ ఉండగానే అతని గోర్లు మెల్లమెల్లగా పెరుగుతూ ఉన్నాయి. చంద్రుడి వెలుగు తన మీద పడుతూ ఉంటుంది. ఛాతి మీద తన బట్టలు చిరిగిపోతూ ఉన్నాయి. అతని పళ్ళు భయంకరంగా పెరిగిపోతున్నాయి. అతను మెల్లమెల్లగా భయంకరమైన తోడేలులా మారిపోతాడు. నిక్ అతన్ని చూసి చాలా భయపడిపోయాడు. ఆ తోడేలు తిన్నగా నిక్ మెడ మీద దాడి చేస్తుంది. అతనికి రక్తం వచ్చేలా భయంకరంగా గాయం చేస్తుంది. జెనీ ఏడ్చుకుంటూ రాస్ వాళ్ళింటికి వస్తుంది. జెనీ, నువ్వా? రాస్ కొండ దగ్గర నిక్కి డెడ్ బాడీ దొరికింది. ఫెయిర్వుల్ఫ్ తనని చంపేసింది. అసలు నువ్వు ఏమంటున్నావు? అతని ఇంటికి రాకపోయేసరికి పోలీసులు వెతుక్కుంటూ కొండ దగ్గరికి వెళ్లారు. ఎందుకంటే నేనే వాళ్ళకి చెప్పాను తను అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్లాడని. వెళ్లకుండా తనని ఆపు ఉండాల్సింది. ఇద్దరు కలిసి నిక్ వాళ్ళింటికి వెళ్లి నిక్ డెడ్ బాడీ చూసి చాలా ఏడుస్తారు. రాస్ జెనీని బయటికి తీసుకుని వస్తాడు. ఒక వేర్వుల్ఫ్ తనని చంపేసింది. నిజంగా అయినా ఇలా జరుగుతుందా? నువ్వు నేను చెప్పిన దాన్ని నమ్మలేకపోతున్నావు కదా. రేపు మనం టౌన్ లైబ్రరీలో కలుద్దాం. రాస్ కి జెనీ ఒక బుక్ చూపిస్తూ ఉంటుంది. అందులో ఆ భయంకరమైన తోడేలు గురించి రాసుంటుంది. 1591లో ఇది మొదటిసారి జర్మనీలో కనిపించింది. ఇది చాలా ప్రమాదకరమైన విచిత్రమైన తోడేలు. ఇవి మామూలు రోజుల్లో మనిషి రూపంలోకి మారిపోగలవు. కానీ పున్నమి రాత్రి మాత్రం దాని అసలు రూపం బయటికి వచ్చేస్తుంది. ఇవి ఎంతగా ప్రయత్నించినా వేరొకరిని చంపకుండా తమని తాము అస్సలు ఆపుకోలేవు. రాస్ ఆ పుస్తకంలో ఉన్న చిత్రాలలో విచిత్రమైన మనుషుల నుంచి వుల్ఫ్గా ఎలా మారుతున్నాడో చూస్తూ ఉంటాడు. అప్పుడే మైక్ వాళ్ళ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. నేను మీ ఇద్దరి కోసం ఎక్కడెక్కడో వెతుకుతూ వచ్చాను. చాలా వెతికాను నేను. ఏమైంది మైక్? కాలేజీలో 5 స్టూడెంట్స్ చనిపోయారు. అందరినీ కూడా ఆ వేర్ వుల్ఫే వేటాడి మరీ చంపిందంట. రాస్ అది విని చాలా భయపడిపోతాడు. పదజని, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం. రాస్, మనం ఈ వుల్ఫ్ని చంపడానికి ఏదైనా ప్లాన్ చేయాలి. ఈ పుస్తకంలో క్లియర్గా రాసుంది మనం తనని పౌర్ణమి రోజే చంపగలం. ఎందుకంటే ఆ రోజు మాత్రమే అది తోడేలుగా మారుతుంది. ఆ సమయంలో ఎవరైనా వెండి కత్తితో దాని గుండెల్లో పొడిస్తే అది వెంటనే చచ్చిపోతుంది. ఈ పుస్తకంలో అలాగే రాసుంది. ఇప్పుడు మనం ఏం చేయగలం?
ఎప్పుడైతే అది తోడేలుగా మారుతుందో అప్పుడే దానికి మనిషిని చంపాలన్న ఆలోచన వస్తుంది. అదే సమయంలో మనం దాన్ని చంపాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోను. అసలు ఎవరు ప్రాణాలు పణంగా పెట్టగలను చెప్పు. ఓకే రాజ్, నీకు రావాలని లేకపోతే రావద్దు, కానీ నేను నిక్కోసేది చేసే తీరుతాను. నీకు అభ్యంతరం లేకపోతే నేను నీకు హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నా బెస్ట్ ఫ్రెండ్ జాన్ని కూడా అదే భయంకరంగా చంపేసింది. జెనీ మైక్ ని చూసి సంతోషపడుతుంది. మరుసటి పున్నమి రాత్రి వచ్చేలోపు జెనీ మైక్ అంతా ప్లాన్ చేసుకుంటారు. మైక్ వాళ్ళ ఇంట్లో వెండి వస్తువుల్ని దొంగతనం చేసి వాటితో రెండు కత్తుల్ని తయారు చేస్తాడు. పున్నమి రాత్రి వచ్చేస్తుంది. మైక్ ఇంకా జెనీ అడవి దగ్గర నుంచోనుంటారు. ఇద్దరి చేతిలో కత్తి ఉంటుంది. ఇక మనం లోపలికి వెళ్ళాలి. జెనీ మైక్ కాకడాలు పట్టుకొని ఎంతో ధైర్యంతో అడవి లోపలికి వెళ్తారు. వాళ్ళు కొండపైన చివరి వరకు వెళ్తారు. అక్కడ ఎదురు చూస్తూ ఉంటారు. 12 దాటి చాలా సేపయింది జెనీ, ఇక మనకి ఎక్కువ సమయం లేదు. ఈ రోజు గనక ఒకవేళ మనం దాన్ని చంపకపోతే అది ఇంకా చాలా మంది ప్రాణాలు తీసేస్తుంది. అప్పుడే హఠాత్తుగా మైక్ మీదకి వేవుల్ఫ్ ఎక్కేస్తుంది. హఠాత్తుగా దాడి చేస్తుంది. తన కత్తి చేతిలో నుంచి కింద పడిపోతుంది. అది దాని భయంకరమైన పళ్లతో మైక్ మెడని కొరికేస్తూ ఉంటుంది. కానీ తను కూడా దాంతో పోరాడుతూ ఉంటాడు. జెనీ కూడా తన కత్తితో వేవుల్ఫ్ మీద దాడి చేస్తుంది. తను తన కత్తితో దాని వీపు మీద పొడుస్తూ ఉంటుంది. అది నొప్పితో అల్లాడిపోతుంది. ఎర్రటి కళ్ళతో కోపంగా జెనీ వైపు తిరిగి చూస్తుంది. తనకి దగ్గరగా వస్తూ ఉంటుంది. జెనీ వెనక వైపుగా నడుస్తూ ఉంటుంది. ఈ ఊరు నుంచి నువ్వు వెళ్ళిపో. వేవుల్ఫ్ తన మీదకి వస్తూనే ఉంటుంది. జెనీ కాలికి ఒక రాయి తట్టుకొని అనుకోకుండా ఒక్కసారిగా కింద పడిపోతుంది. తన ముఖానికి కూడా గాయమవుతుంది. వేవుల్ఫ్ అలా జెనీ వైపు వస్తూనే ఉంటుంది. గాయాలతో స్పృహ కోల్పోయిన మైక్ కి ఒక్కసారిగా మెలకు వచ్చి కళ్ళు తెరుస్తాడు. జెనీ! మైక్ వేవుల్ఫ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చి తన పైకి ఎక్కేస్తాడు. వేవుల్ఫ్ తనని కింద పడేసి తన ఛాతి మీద దాడి చేసి భయంకరంగా గాయపరుస్తుంది. మైక్ అక్కడికక్కడే చనిపోతాడు. జెనీ వేవుల్ఫ్ మీద మళ్ళీ ఒకసారి దాడి చేస్తుంది. తను రెండు కత్తుల్ని తీసుకొని ఒక దాన్ని దాని వీపు మీద పొడుస్తుంది. మరొక దాంతో నేరుగా దాని గుండెల్లోకి పొడుస్తుంది. అది బాధతో గట్టి గట్టిగా అరుస్తుంది. గాలిలో ఒక పొగలాగా మాయమైపోతుంది. కొన్ని రోజుల తర్వాత జెనీ కోలుకున్న తర్వాత కాలేజీకి వెళ్లడం మొదలు పెడుతుంది. అక్కడ రాజ్ తనని కలుస్తాడు. నన్ను క్షమించు జెనీ, నేను నీకు సహాయం చేయలేకపోయాను. నువ్వు చాలా ధైర్యవంతురాలివి. నువ్వు మైక్ ని మర్చిపోకూడదు రాజ్. ఈ రోజు తన వల్లే నేను ప్రాణాలతో ఉన్నాను. పైగా ఇదంతా కూడా తన వల్లే జరిగింది.